అంటే ఇప్పుడే ఆహాలో రిలీజ్ అయిన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ జీసస్ ఆ సిరీస్ చూడటం జరిగిందనమాట. అంటే సిరీస్ మొత్తం చూసే ప్రయత్నం నేను చేయలేకపోయాను, ఫస్ట్ ఎపిసోడ్ తో ఆపేశాను అనమాట. అంటే ఇవాళకి రెస్ట్ ఇచ్చాను. అసలు యాక్చువల్ గా ఈ సిరీస్ చూసిన తర్వాత ఈ సిరీస్ లో ఉన్న మాటలకి ఆ సిరీస్ లో ఉన్న బూతులకి చోళ్ళకి ఏదో కొంచెం డిస్టర్బెన్స్ కలిగిందేమో, లోపల కర్ణబేరికి ఏదో క్రాక్ వచ్చినట్టుందేమో అని కొంచెం డౌట్ గా ఉంది. డెఫినెట్ గా ఈఎన్టీ స్పెషలిస్ట్ కి ఫోన్ చేసి ఒకసారి డాక్టర్స్ అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకుంటాను అనమాట. ఎందుకంటే హెడ్ ఫోన్స్ పెట్టుకుని విన్నాను కదా, ఒక్కొక్క మాట ఒక్కొక్క బూతు అసలు ఫెడేల్ 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 మని కర్ణబేరికి తగిలి అక్కడ ఇవాళ ఆగిపోయినట్టున్నా. ఇంకా రేపు ఎపిసోడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత బుర్రకి ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సిరీస్ లు రిలీజ్ చేస్తున్న టైం నుంచి సెన్సార్ లేదు కదా అన్న కాన్ఫిడెన్స్ తో మామూలు కంటెంట్ ని నార్మల్ కంటెంట్ ని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారో లేదో తెలియదు గానీ, ఇలాంటి ఆర్ రేటెడ్ కంటెంట్ ని మాత్రం ఆడియన్స్ పేచ్చా పేచ్చగా ఎంకరేజ్ చేస్తారు అన్న కైండ్ ఆఫ్ అసంప్షన్ తో నార్మల్ గా తీయాల్సిన సీన్లు నార్మల్ గా రాయాల్సిన డైలాగులని కూడా ఇలా మధ్య మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఫెడేల్ ఫెడేల్ ఎడేల్ ఫడాల్ అని చెప్పి బూతులు బూతులుగా రాసి ఈ సిరీస్ ను మన ముందుకు ప్రజెంట్ చేశారని ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట. అసలు యాక్చువల్ గా ఈ సిరీస్ బూతులు కోసం తీశారు, లేకపోతే సిరీస్ తీసినాక బూతులు రాశారు, లేకపోతే డైలాగ్ కి బూత్కి బూత్కి డైలాగ్ కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇద్దామని చెప్పి పదాలు రాశారు, అసలు అది మనకి ఏమీ తెలియదు అనమాట. ఎందుకంటే యూ కెన్ ఈజీలీ కౌంట్ ఫర్ ఎవరీ 12 వర్డ్స్ దర్ విల్ బి అ బూత్ అనమాట. ఆ బూత్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ చాలా పవర్ఫుల్ గా ఏదో సిల్లీగా హలో ఎదవా, ఒరే చవట, ఒరే దద్దమ్మ, ఒరే ఎర్రిపప్ప అలాంటి బూతులు కాదనమాట. ఇవి అసలు బూతులే కాదనమాట. అసలు కొన్ని బూతులకి మీనింగ్ కూడా తెలియని బూతులు ఈ సిరీస్ లో వాడేశారనమాట. అంటే ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఎన్ని ఉన్నాయంటే మొత్తం టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయంటే 6th, ఇంకా 6 ఎపిసోడ్స్ రిమైనింగ్ 6 ఎపిసోడ్స్ లో అసలు పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు యాక్చువల్ గా ఈ సిరీస్ రాసేటప్పుడు స్క్రిప్ట్ రైటర్స్ అందరినీ కూర్చోబెట్టి మామూలుగా స్క్రిప్ట్ తీసుకొని ఇదిగో రే ఇట్రా 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 నీకు నచ్చిన బూతులు అని చెప్పు, ఓకే 1 2 3 4 5 6 7 అంటే ఓకే ఇక్కడ పడేయండి ఈ 5 బూతులు ఇక్కడ పెట్టేసి, అరే నూరా నీకునే వచ్చు, ఓకే 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 నీకు వచ్చనమాట, ఓకే అవన్నీ ఇక్కడ పట్టండి, ఇదిగో ఈ నార్మల్ డైలాగ్ ఏంట్రా నార్మల్ గా ఉంది ఏంట్రా నార్మల్ గా ఉంది అంటే మన కౌంట్ ప్రకారం ఆఫ్టర్ ఎవ్రీ 2 వర్డ్స్ ఉండాలి కదరా, కమాన్ ఇన్సర్ట్ ఇట్ ఇన్సర్ట్ ఇట్ అని చెప్పి మొత్తానికి ఈ సిరీస్ ని మొత్తానికి ఎపిసోడ్ 1 ని మాత్రం ఫుల్ గా ప్యాక్ చేసి చెవులు తుప్పు వదిలిపోయే రేంజ్ లో రాశారనమాట డైలాగులు. అసలు ఈ స్టోరీ కాన్సెప్ట్ ఏంటో అనేది ఎస్టాబ్లిష్ చేసే ఎపిసోడ్ లో క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ మనకి మిగతా 6 ఎపిసోడ్స్ లో మనం ఏమి వినబోతున్నాం, అసలు మనకి ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయబోతున్నాం, ఒక బూతు పుస్తకం రాయబోతున్నాం ఈ సిరీస్ అయిపోయిన తర్వాత విత్ ఆల్ ద మీనింగ్స్ అండ్ ఆల్ ద వర్డ్స్ అనేటట్టు ఈ ఫస్ట్ ఎపిసోడ్ ని మాత్రం డిజైన్ చేశారనమాట. ఓరే నాయను, అసలు ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ చూద్దామంటే అసలు ధైర్యం సరిపోలేదు. సో ఇవాళ రాత్రి కొంచెం కూర్చొని పూజలు పునస్కారాలు అవన్నీ చేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని చెవులకి ఏమైనా కాటన్ అలాంటివి ఏమైనా పెట్టుకొని లేకపోతే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం డ్రాప్స్ అవి వేసుకొని మరీ బూతులు కర్ణబీరు వరకు వెళ్లకుండా ఏమైనా ప్రయత్నం చేయాలన్నమాట రేపు. అంటే రేపు చూడాలన్నమాట. పొరపాటున మీ పేరెంట్స్ తో కూర్చొని ఈ సిరీస్ చూడడానికి ప్రయత్నం చేశారు, జోడించి కొడేస్తారు చెప్తున్నాను, డైరెక్ట్ గా జోడించి కొడేస్తారు. సో ఒకవేళ చూడాలి అనుకుంటే చెప్పులు బూట్లు అలాంటివన్నీ లోపల కంప్లీట్ గా ప్యాక్ చేసేసి లాక్ చేసేసి ఆ కీన్ కూడా ఎక్కడో ఇసిరేసి మర్చిపోయి అప్పుడు చూడండి కొంచెం సేఫ్, అప్పటికి చంపదెబ్బలు డెఫినెట్ అనమాట మీకు. కాకపోతే ధైర్యం చేస్తారా ఒకసారి చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి అదనమాట. ఇంకా అసలు ఈ పర్ఫార్మెన్స్ లు ఉంటాయి, ప్రియదర్శి చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశాడు కానీ ఆయన అలా బూతులు మాట్లాడుతుంటే ఆయన్ని బూతులు తిడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంది చూడడానికి. అండ్ నందిని కూడా అది బోల్డ్ రోల్ అనాలో ఏ రోల్ అనాలో నాకు తెలియదు అనమాట. మొత్తానికి ఎపిసోడ్ 1 లో చాలా బోల్డ్ గా ఆ అమ్మాయిని చూపించారనమాట. ఇంకా రోసి అనో క్యారెక్టర్ ఉంటారు, ఆ క్యారెక్టర్ కొంచెమే కనిపిస్తాడు ఎపిసోడ్ 1 లో కానీ ఆయన మాత్రం పట్టి పట్టి తెలుగు మాట్లాడి అది తెలుగు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ఆయన మనకి తెలీదు అన్నట్టు ఆయన ఆ తెలుగు అట్లా మాట్లాడుతూ ఫస్ట్ ఎపిసోడ్ లో మనకి కనిపిస్తాడు. సో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయన్నమాట. అసలు పోసాని గారి క్యారెక్టర్ ఉంటుంది, అసలు ఒక మెంటల్ కృష్ణ తరువాత మెంటల్ కృష్ణకి డబుల్ ట్రిపుల్ డోస్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఇంతవరకు అసలు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేస్తాను అని ఎప్పుడు కల్లో కూడా ఆయన వైల్డెస్ట్ డ్రీమ్స్ లో కూడా ఊహించుకుని ఉండరు.
కానీ అలాంటి అద్భుతమైన యునీక్ క్యారెక్టర్ ఇచ్చారనమాట. ఆయన పోసాని గారు అంటేనే ఆల్రెడీ మనకి ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఆ ఇంప్రెషన్ ని ఇంకా బాగా దృఢపరిచే కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆయనకి ఇచ్చారనమాట. పాపం ఆయన ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు చేశారో, అసలు ఇలాంటి క్యారెక్టర్లు ఎందుకు చెయ్యాలో, మరి అలాంటి క్యారెక్టర్లు ఎందుకు చూపించాలో, ఎంత వెబ్ సిరీస్ అయినా నాకైతే బుర్రకి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ఇంకా పోసాని మురళీకృష్ణ గారు నార్మల్ గా డైలాగ్ చెప్పిన ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చి, సార్ ఏంటి సార్, వాట్ ఇస్ దిస్ సార్, వాట్ ఇస్ దిస్, మీ క్యారెక్టర్ ఏంటి, అసలు మీ ఇమేజ్ ఏంటి, అసలు మీరు నార్మల్ గా డైలాగ్ చెప్పడం ఏంటి, అసలు మన కాన్సెప్ట్ ఏంటి, కమాన్ ఇన్సర్ట్ ఇన్సర్ట్ అన్నట్టు ఆయన మాట్లాడిన ప్రతి వర్డ్ తర్వాత ఒక బూతు, ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ తర్వాత ఒక బూతు, ఆయన యాక్ట్ చేసిన సీన్ లో ఈజీగా ఒక 10-12 బూతులు అలా పెట్టి ఆయన్ని భూతపురాణం భూతపురాణం అంటూనే ఆయన చేత అలాంటి అద్భుతమైన వర్డ్స్ మాట్లాడిచ్చారనమాట. అసలు ఈ సిరీస్ లో నార్మల్ గా హలో అండి, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఆ ఇంట్లో అందరూ కులాసానా అండి, బాగున్నారండి, అలాంటి డైలాగులను కూడా హలో అండి బూతు, ఎలా ఉన్నారు బూతు, బాగున్నారా బూతు, ఇంట్లో బూతు, అందరూ బూతు, బాగున్నారా బూతు, ఇలాగా ప్రతి వర్డ్ తర్వాత అలా బూతులు పెట్టుకుంటూ మొత్తానికి మనం ఛాలెంజ్ చేసి అసలు ఎన్ని బూతులు ఉన్నాయని ఛాలెంజ్ కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు రీసెంట్ గా. ఆహాలో ఛాలెంజ్ వస్తుందేమో, అసలు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ లో ఎన్ని బూతులు ఉన్నాయో కనిపెట్టిన వాళ్ళకి ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ 2 లో మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాం అన్నట్టు అలాంటి ఏమైనా కాంటెస్ట్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అంత అద్భుతంగా అన్ని బూతులు మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎపిసోడ్ 1 మొత్తాన్ని. ఒక మంచి ఆర్ రేటెడ్ కంటెంట్ ఉన్న ఎపిసోడ్ లాగా మన మీదకి రుద్ది ప్యాక్ మన కొట్టారనమాట. ఇంక ఎపిసోడ్ 1 చూసిన తర్వాత తుప్పొదిలిపోయింది, చెవులు తుప్పొదిలిపోయినాయి కాబట్టి ఇంకా మిగతా 6 ఎపిసోడ్లు ఎలా ఉంటాయి అనేది నాకు అర్థమైపోయింది. 6 ఎపిసోడ్లు చూసిన తర్వాత నా పరిస్థితి ఏమొద్దు అనేది కూడా నాకు అర్థమైపోయింది. సో ఇంట్లో ఒక చిన్న నోట్ రాసి పెట్టేసి కొంచెం ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అవి రాసి మొత్తానికి మిగతా 6 ఎపిసోడ్స్ చూస్తాను, ఎందుకంటే ఫిట్స్ అవి వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో మిగతా 6 ఎపిసోడ్స్ చూసిన తర్వాత అనేది కూడా కొంచెం భయంగా ఉంది. సో అదనమాట సంగతి, అసలు ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అని పెట్టకుండా ఈ సిరీస్ పేరు ఇన్ ది నేమ్ ఆఫ్ బూత్ అని పెట్టుంటే చాలా బాగుండేదేమో. బూత్ అంటే హిందీ బూత్ అనుకునే వాళ్ళు, బూత్ కాదు హిందీ బూత్ కాదు, తెలుగు తెలుగు బూత్ అనమాట, తెలుగు బూత్ అది మొత్తానికి. ఇంకా అది ఇంకా మీరు చాలా మంది చూసే ఉండి ఉంటారేమో ఎపిసోడ్ 1. సో ఎపిసోడ్ 1 చూసేసిన తర్వాత మిగతా ఎపిసోడ్లు కంటిన్యూ చేసిన ధైర్యశాలు అందరూ కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అమ్మా ఈ సిరీస్ ఎలా ఉందో, నేను రేపో ఎల్లుండా ధైర్యం చేసి మిగతా 6 ఎపిసోడ్లు మొత్తానికి చూసేసి ఓవరాల్ గా ఈ సిరీస్ లో ఎన్ని బూతులు ఉన్నాయి అనేది కౌంట్ కూడా చేసి మీకు నెంబర్ చెప్తాను మొత్తం సిరీస్ రివ్యూలో. అప్పటి వరకు కొంచెం జాగ్రత్త అమ్మా, జాగ్రత్త, ఇంట్లో వాళ్ళతో మాత్రం చూడకండి బాబు, చూడకండి, చోళ్ళు లేదా పెట్టుకోండి, చోళ్ళు లేకపోతే కర్ణ పేరు పగిలిపోద్ది అనమాట. అది సంగతి మొత్తానికి ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, నో ఇట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ బూత్.